అండర్గ్రౌండ్ డ్రైనేజీకి అడ్డుకట్ట వేయడంతో అవస్థలు పడుతున్న ప్రాంతాలను ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మంగళవారం పరిశీలించారు. స్థానికులు జీఎంసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ముస్తఫా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అధికారుల్ని ప్రశ్నిస్తున్నారని, పార్టీకి ఆయన వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తమ పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని కొట్టిపారేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఒత్తిడి పెడుతున్నమాట వాస్తవం. దాంట్లో ఏమి డోకా లేదు. ఆ ఒత్తిడికి తగిన విధంగా పనులు చేయించుకునే కాడ వ్యవస్థ సరిగ్గా ఉండాలి కదా. ఆ వ్యవస్థలో ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటన్నింటి సరి చేస్తాం, మేము గ్యారంటీ చేసి పెడతాం. అంటే ఎమ్మెల్యే గారు ఆరోపణ చేస్తున్నారు, తీవ్రమైంది, అధికారులు కుట్ర చేస్తున్నారు. ఒక్క నిమిషం, నేను మీకు అదే చెప్తాను. ఎమ్మెల్యే గారు ఒత్తిడిలో ఉన్నాడు, నాకు పని చేసి పెట్టండి చాలంటున్నాడు. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు ఆయన, నేను అడిగాను ఏందయ్యా అంటే, సార్ మాకు ఇక్కడ దీన్ని ఎట్లా అక్కడ అన్ని ఆ లైన్లు ఈ లైన్లు వచ్చింది ఎట్లా కలపాలో మాకు అర్థం కావట్లేదు సార్ అని. అట్లాంటివి ఉన్నప్పుడు నువ్వు మీ సీతో మాట్లాడుకోవాలి, ఏదైనా ఉంటే మాతో మాట్లాడు, మేము సాల్వ్ చేసుకుంటామని చెప్పి నేను చెప్పిన మాట. ఈరోజు నేను కూడా టెక్నికల్గా విజిట్కి వచ్చాయి అంటే ఏంది అసలు నిజంగా ఏంటి ఇక్కడ ప్రాబ్లం. నేను కూడా ఇంజనీర్ కాబట్టి నాకు అవగాహన ఉంది వీటి మీద ఏంటి అనేది తెలుసుకోవడం కోసం వచ్చాను. అక్కడ ఏం చాలా చిన్న ఇష్యూ, దీనికి వాళ్ళకి అర్థం కాక కాంప్లికేట్ చేసుకున్నారు. ఆయన ప్రాబ్లం ఏంటి, ఎమ్మెల్యే ప్రాబ్లం ఏంటి, వర్షాలు వచ్చేసి రేపు మొత్తం నీళ్ళు వెనక్కి కొడుతుందంటే నేను ఏం చేస్తానని ఆయన బాధ అయింది. సో అందుకోసం ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ నిజం చెప్తున్నాను, ఏమి లేవు ఒకటే అంటే నేను బిగ్ పిక్చర్ చెప్తాను. అందరం ఒకే విధంగా ఆలోచించలేం కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాం. ఒక్కోసారి నిజంగా పోయిన తూరి ఏం చేశారా, నన్ను ఏమైనా డ్యామేజ్ చేయడానికి ఏమైనా చేస్తారు అట్లా ఉంటుంది అనుకుంటారు మానవ సహజం. అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ మన గుంటూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆర్డినేటెడ్ విధంగా మేము అందరం కలిసి పనిచేసుకుంటాం. మొత్తం చెప్పాను, ఓకే ముస్తఫా నా బాధ్యత నేను తీసుకున్నాను. గుంటూరు వంటకం సంబంధించి ప్రతి ఒక్క విషయంలో నేను దగ్గరుండి అన్ని పనులు చేసి పెట్టిన బాధ్యత నాది. ఇది కూడా ఆయన చూపిస్తే బాగుంటుంది, చూపించాను. నా పని అంటే ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఆయన చూసే పెద్ద ఆయన చూశారు కాబట్టి, ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇలాంటి నగరాలు ఎన్నో బాగా చేశారు కాబట్టి ఈ నగరాన్ని కూడా ఆయన చేతిలో పెడుతున్నాను కాబట్టి ఆయన బాగా చేయమని చెప్పాను, బాగా చేస్తాను చెప్పారు. అది పరిస్థితి ఉన్న వాస్తవం అది.